వ్యూ పాయింట్ కొత్తగా అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి చాలా మాటలే చెప్పారు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ పొత్తుల గురించి ఎవరు నోరు విప్పవద్దని వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రం కలిసి పార్టీని బలోపేతం చేయాలన్నారు ఒంటరిగా పోటీ చేసిన పార్టీ బలోపేతమయ్యేటట్లుగా చర్యలు తీసుకుంటానని చెప్పారు ఎన్నికలకు ఉన్నది ఐదారు మాసాలే కాబట్టి పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడాల్సిందే అని స్పష్టంగా చెప్పారు ఇంకా చాలానే మాట్లాడారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ బలోపేతానికి పురంధేశ్వరి చేయగలిగిందేమీ లేదు పార్టీలో ఉన్న సీనియర్లో కొందరు ఒరిజినల్ బీజేపీ నేతలైతే మరికొందరు టీడీపీ మద్దతుదారులు వీళ్ళంతా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు చంద్రబాబు ప్రయోజనాలను రక్షించడం కోసమే వీళ్లంతా టీడీపీ నుండి వచ్చేసి బీజేపీలో చేరారు ఒరిజినల్ బీజేపీ నేతలకైనా టీడీపీలో నుండి వచ్చిన నేతలకైనా చాలా మందికి జనబలమే లేదు వీళ్ళు సొంతగా పోటీ చేస్తే ఏ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు కొన్ని సంవత్సరాలుగా బీజేపీని పెద్ద నేతలంతా కలిసి టీడీపీకి బీటీమ్ గా మార్చేశారు ఈ విషయం పురంధేశ్వరికి కూడా బాగా తెలుసు మిగిలిన నేతల సంగతి వదిలేసి పురంధేశ్వరి కూడా జనబలం లేదు ఎన్టీఆర్ కూతురు అనే ట్యాగ్ లైన్ తీసేస్తే ఈమెను ఎవరూ పట్టించుకోరు బీజేపీ అభ్యర్థిగా పోయిన ఎన్నికల్లో పురంధేశ్వరి పార్లమెంట్ కు పో పోటీ చేస్తే వచ్చింది ముప్పై మూడు వేల ఓట్లు అంటే కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు ఇప్పుడు బీజేపీ సమస్య ఏంటంటే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలా వద్దా అని మాత్రమే పొత్తు పెట్టుకోవాలని కొందరు నేతలు అంటున్నారు చంద్రబాబుతో పొత్తు వద్దని మరికొందరు వాదిస్తున్నారు ఈ రెండు గ్రూపుల మధ్య పురంధేశ్వరి ఇరుక్కుపోయారు ఎన్నికలయ్యే వరకు బీజేపీ ఉద్దారకురాలిగా పురంధేశ్వరి ఏవో మాటలతో కాలం వెలదీసేస్తే తర్వాత విషయాన్ని జనాలే తేల్చేస్తారు అప్పటి వరకు రెండు గ్రూపుల మధ్య పురంధేశ్వరికి కాస్త తలనొప్పులు తప్పవని అనుకోవాలి చూద్దాం ఆమె ఏం చేస్తారు